తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎన్నికలకి నగారా మోగటంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాయి అయితే ప్రస్తుతం నేను కేసీఆర్ నియోజకవర్గంలో ఉన్నాం కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గంలోని ఆర్ఎండ్ ఆర్ కాలనీల పరిస్థితి ఏ విధంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న వెంకట్రామిరెడ్డి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు ఆర్ఎండ్ ఆర్ కాలనీల్లో అద్భుతమైన వస్తువులతో రైతులని ఆదుకున్న చరిత్ర నాది అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి నీలం మధు ఉన్నారు బీజేపీ నుంచి రఘునందన్ ఉన్నారు ఒకసారి ఆర్ఎండ్ ఆర్ కాలనీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి రైతులు ఉన్నారు చాలామంది స్థానికులు ఉన్నారు పలకరించే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి మనం మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం ఆర్ఎండ్ ఆర్ కాలనీ కోసం మాకు ఇచ్చిన హామీలు మేమందరం కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ పోయి కేసీఆర్ ఫామ్ హౌస్ పోయి మేము ఒక తొంభై ఐదు మంది మేము ఇక్కడికి ఇంచాలి బైలాంపూర్ మామదాల్ తాందర్పల్లి తండా నాలుగు విలేజ్లు ఉంచాలి స్టార్టింగ్లో పోయినాము పోయినప్పుడు మాకేం అంటే మీకు అన్నిటికన్నీ బడికి బడి గుడికి గుడికి మొత్తం ప్రతి రోడ్లు మీకు అన్ని ఇల్లు కన్వెన్స్ ఇస్తామని చెప్పిండు వెంకరామరెడ్డి గారు అంటే మాట్లాడారు అన్నీ చేసారు ఆ రోజు ఇస్తామని చెప్పారు మాకు ప్రతి ఒక్క ఇంటికి ఒక జాబ్ ఇస్తామన్నారు ఆ రోజు మా వాళ్ళు ఏం చేశారు అంటే సేమ్ కేసీఆర్ కాన్ఫియెన్సే కదా మన కేసీఆర్ గారే పెద్ద మనిషి కదా మనకు అన్ని చేస్తారని చెప్పేసి ఆ రోజు అనుకున్నాము కానీ ఇయడం పెద్ద నష్టమైతే ఏంటంటే భూములు భూసాములు మొత్తం అయిపోయారు మొత్తం పదిహేను ఇరవై ఎకరాల భూముల వల్లము మేము మొత్తం భూములు పన్నెండు లక్షలకి ఇది ఇచ్చి మేము నష్టపోయినాము అయినా మనం ఏంటంటే మన బీదల్లోనే డెవలప్ అవుతారు అనుకున్నాం బీజులు కూడా ఎవరు డెవలప్ కావాలి ఇక్కడికి కూడా వాళ్ళ పాప వాళ్ళకి ఇచ్చిన ఇండ్లు ప్లా ప్లాట్లు అన్ని నమ్ముకొని అదో అయిపోయారు వాళ్ళకి ఎందుకంటే ఒక రెండు మూడు సంవత్సరాలు డిస్టర్బెన్స్గా వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేయాలి ఏం తినాలి ఏం చేయాలి అర్థం కాక ఉన్న ప్లాట్లు అమ్ముకు అంత అమ్ముకు వాళ్ళు పెట్టుకొని చచ్చిపోయిన వాళ్ళు ఒక చాలామంది ఉరు ఆర్ అండ్ ఆర్ కాలనీకి ఇస్తాను హామీలు ఇచ్చి వాళ్ళకి జీవనోపాధి పక్కకు కంపెనీలు యాభై రెండు కంపెనీలు కట్టిస్తారు ఒక్కడన్నా విలేజ్లోని ఒక జాబ్ ఇచ్చిన ప్రాబ్లం లేదు అది ఎవరికి జాబులు ఇస్తారు ఏం చేస్తున్నారు మాకు ఏం అర్థమైతే లేదు మేము భయ అడిగితే లేదు లేదు మీ సర్పంచ్ చెప్పినా మీ ఎంపీటీ చెప్పినామని చెప్పి దొంగ తప్పించుకుని తప్పించుకుంటారు తునికిపల్లపాలంలో అడగాలంటారు వాళ్ళు పక్క ఊరు విలేజ్లో అడగాలంటారు అది కాకుండా మా విలేజ్కు ఎంత ఎన్నో ఎకరాలు కేటాయించి మాకు మా మాకు డిసైడ్ చేసే కాడికి ఒక వంద ఎకరాల యాభై ఎకరాల ఒక గ్రామ పంచాయతీ మూడు రెండు గ్రామ పంచాయతీ డిస్టర్బెన్స్ అయినాయి ఒక తుని బల్లన్న కూడా ల్యాండ్స్ పోయినాయి కాబట్టి వాళ్ళకి న్యాయం చేసి మాకు న్యాయం చేసి డివైడ్ చేసి ఇచ్చి అలా మాకు జీవనోపాధి కల్పిస్తే మాకు ఇంత అద్భుతం ఉండేది కాదు ఆడపిల్లలు పోయి తుర్కిపల్ల ఎక్కడ మేడ్చల్ దగ్గర పోయి పని చేసుకుంటారు లేబర్గా లేక వాళ్ళకి పని లేక కొందరు పోయి దుర్గపల్లి గిరికపల్లి స్వామిపేటలో పోయి పనిచేసుకుంటారు వాళ్ళు వస్తారా ఆకార్థం కాని పరిస్థితి అయిపోయింది మా విలేజ్లో కనీసం ఒక రోజుకు నాలుగే ట్రక్కుల కూరగాయలు విలేజ్ మాది ఆ బైలాంపూర్ విలేజ్ మాది నాలుగే ట్రక్కులు పోయి మామూలుగా మా నాలుగు విలేజ్ నాలుగు డీసెంట్కి వంటి మాట్ మార్కెట్లో మంచి తేజ మార్కెట్ మాజీ అమ్మేటి వాళ్ళం అమ్మే కూరగాయలు వేటి సికింద్రాబాద్ మార్కెట్లో మా కూరగాయలకు ఉన్న వ్యాల్యూ విధానం ఉండేది కాదు ప్రతి ఒక్క కూరగాయ ఉండేది ఇవాళ నష్టపోయి మేము కష్టపడి అంత చేస్తే సార్ కూడా మేము ఆ రోజు అన్న పామస్ గార్డు విన్నాను సార్ నువ్వు ఇవాళ పన్నెండు లక్షలు ఇచ్చింది వెక్కుంటున్నావు సార్ రేపు పొద్దున కోటి ఇరవై కోటి ఇరవై లక్షలు కూడా దొరకదు సార్ ప్రాజెక్ట్ కింద మీరు ఇప్పించలేదు సార్ మాకు ల్యాండ్ కావాలి సార్ అంటే కాదని చెప్పిండు ఈ విలేజ్ కూడా ఇవ్వడం అన్నాడు మీడికి ఇచ్చింది ఆయన విలేజ్ వద్దు మీరు ల్యాండ్స్ ఉన్నాయి మీకు అమ్ముకోని మీరు హైదరాబాద్ సరౌండింగ్లో కొనుక్కొని కట్టుకోరి కట్టుకుంటూ మీరు కిరాలు ఇస్తే కిరాలు మేము బతుకున్నారు అంటే సెంటిమెంట్ మేము వదులుకోలేక ఆ రోజు విలేజ్ కావాలన్నందుకు మాకు ఇక విలేజ్ చేసి విలేజ్ ఒక చేసిన వాళ్ళు ఏం చేసారు ఇది ఒక విలేజ్ చేసి ఆల్రెడీ రోడ్స్ వచ్చి డమ్మో రోడ్లే కాదు జీవనోపాధి లేనప్పుడు ఎంత బాధ చెప్పు ఒక చదువుకున్న యువతకు వాడు ఎక్కడెక్కడ ఊరిలో మాకు అందంగా పరిస్థితి ఊర్లకించాలి నైంటీ ఫైవ్ పర్సెంట్ వ్యవసాయం మీద బాధపడ్డరు ప్రతి ఒక్క రైతు రైతు కూలీ రెండు లక్షల రైతు కూలి రెండు లక్షల పంటలు రెండు లక్షల రూపాయలు సంపాదించే మా దగ్గర లేబర్ చేసి కూడా మాకు పౌట్రీలు గీల్ట్రీలు అన్ని ఉంటే అన్నీ పోయినాయి మాకు అంత మొత్తం పోయి మేము ఇలా బిచ్చగాళ్ళకి ఈ రోడ్ల మీద వస్తున్న పరిస్థితి వచ్చింది మాకు విలేజ్లో ఇరవై ఎకరాలు ల్యాండ్ ఉండే ల్యాండ్ మొత్తం కోల్పోయి వాళ్ళు మొత్తం నష్టపోయినాం మేము ఇలా కొనుక్కుంటే మాకు పక్కకు పోతే ఒక ఎకరం కొనాలంటే కోటి యాభై లక్షలకు రెండు కోట్లు చెప్పిరు మాకు మా పైసలు మాకు చేకొచ్చేవాళ్ళకి అడవులు రైలు పెరిగిపోయినాయినాయి వెంకట్ వెంకట్రామిరెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నాడు కేసీఆర్ వదిల వదిలిన బాణంగా ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు నేను ఎంతోమంది రైతులకి న్యాయం చేశానని చెప్తూ ఉన్నాడు ఈ వెంకట్రామిరెడ్డి గారి పాత్ర ఏంటి ఆయన గురించి ఏం చెప్పదలుచుకున్నారు రెడ్డి గారే మాకు చెప్పిండు ప్రతి ఇంటికి జాబ్ ఇప్పిస్తున్నాడు నీకు టాటా దాంట్లో వదలకపోయింది ఇళ్ళ పెడతా అల్ల పెడతా మీకు ఎక్సైజ్ మా పోలీస్ దాంట్లో పెట్టిస్తా అన్ని అన్ని ఇచ్చిండు ఒక్కరిని కూడా జాబ్ రాలేదు మేము ఒక కనీసం మా కనీసం మీకు రెండు వేలు ఇల్లు ఉన్నాయి రెండు వేల ఒక పది జాబ్లు ఇచ్చినా మేము ఇలా సంతోషపడ్డాడు పది జాబ్ ఒక జాబ్ గుయ్యాలి జాబ్లు ఇచ్చినట్టు వాళ్ళని చెప్పమని రేపు పొద్దున్నే చెప్పమని మేము ఫేస్ టు ఫేస్ మాట్లాడి మాట మాట్లాడతాం సార్ అంటే నాకు కూడా ప్రేమనే సార్ సార్తో మేము అన్నిట్లా ఉన్నాం ఎందుకంటే మాకు నచ్చకుండా ఉన్నాం తప్ప ఇది లేదు కదా విలేజ్ డెవలప్మెంట్ అందరం ఆయింటిగా పోయిస్తే మనకి ఇది పరిస్థితి లేదు బాగాలేదు వాళ్ళు ఏంటంటే అవసరం అంటే జులుము చేసి తీసుకొచ్చి కాల్ చేసి చేసే రేంజ్ చేసారు పదిహేను వందల మంది రెండు వేల మంది పెట్టి మేము పోనీ ఉంటే బోర్లకి తీసుకొచ్చి తోలిచ్చేసారు ఆ రోజు కొన్ని రెండు యాభై ఇళ్ళకు పదిహేను వందల మంది పోలీసులు పెట్టి మొత్తం వాడి ధరిమిగా రాత్రి రాత్రి తీసుకొచ్చి అలా కొట్టేశారు ఏం చేయలేని పరిస్థితులు మేము కూడా ఇది లేని పరిస్థితి ఊర్లకి ఊళ్ళో వచ్చేసినాం అది మాకు మాత్రం గవర్నమెంట్ మాకు వాస్తవానికి న్యాయం వేసింది మాకు న్యాయం అయితే కాలేదు అది ఏదో కొంతమంది ఆ పైసల కమ్ముడు పోయే ఎలక్షన్ ఓట్ల అమ్ముడు పోయేలా పైసలు ఉండి ఆయన పైసలు వేసి ఖర్చు పెట్టి నేను గెలుస్తానే అభావం ఉండొచ్చు కానీ ఇవాళ మాత్రం వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ మీద ప్రేమ లేదు మాకు అన్నడి అన్నీ చేస్తే మాకు అన్నీ చేస్తే మేమే ఆల్రెడీ ఆటోమేటిక్గా మేమే ఓట్లు వేసి గెలిపిం కేసీఆర్ అంటే మా దేవుడే నేను పార్టీ తెలంగాణ పార్టీ మొదలుపెట్టిన వచ్చి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నేను పార్టీలో పని చేసినా లాస్ట్కి వస్తాను నా ఊరికి తెలంగాణ పార్టీ వచ్చి రూపాయ కూడా మేము పని చేసుకోలేకపోయినాం తెలంగాణ రాగానే ఊరు పోతాం అని వాళ్ళ వాళ్ళు కేసీఆర్ ఫామ్ హౌస్ కింద మా మీద మావోది కొండ మా ప్రాజెక్టు మేము ఏం చేయలేని పరిస్థితి మాకు ఏం అంటే రూపాయి కూడా చేయలేదు మేము రూపాయి పని కూడా చేయాలి అంతకుముందు మస్తు టీడీపీ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కొట్లాడి పనులు చేసినాం ఊరు కోసం ఎంతో సహకరించినాం కానీ ఈ గవర్నమెంట్లో రూపాయి పని చేయలేము మేము ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది మా పబ్లిక్ కూడా వాళ్ళు వాళ్ళ గురగోర నేర్చున్నారు ఇలా వాళ్ళకు మేమేం చెప్పలేని పరిస్థితి అన్న మన పరిస్థితి ఎట్లయింది ఇవాళ మనకు ఆలోచన లేకుండా ఆ రోజు పైసలు ఇచ్చిరా ఇది అది మనకు ఏదో చెప్పి తొలికొచ్చి చేసి బీరు బిర్యానీ పెడితే మనం పోయి సంతకాలు పెట్టి భూములు ఇచ్చేసామన్నా ఇవాళ మన పరిస్థితికి ఇంత కోసమైంది అంటుంది ఏం చేయాలి అర్థమవుతులేదు మొత్తం ఇడక ముప్పై ఐదు ఏళ్ళు దాటిన వాళ్ళకి కుక్కరిని కూడా జాబు రాదు ముప్పై ఐదు ఏళ్ళు వాళ్ళకి మొత్తం వరకులందే ఉంటారు ఇట్లా వాడికి కొడుకున్నాడు కూడలినడు వాళ్ళని ఇవ్వడినారు వాళ్ళ బతుకు అయితే అన్యాయం ఉంది వాళ్ళకి ఏమి లేని పరిస్థితులు ఉన్నాము మేమైతే ఇప్పుడు మాకు వెంకరామ్మరెడ్డి సారు చేయవలసిన అవసరం కొంత ఉండే చేయలేకపోయినాడు నాకు కూడా చేయలేకపోయింది మొత్తం మాకు ఫండ్స్ ఇంకొక రెండు మూడు కోట్లు ఏటాయిస్తే టెంపుల్ ఆడే పెట్టారు మాకు టెంపుల్ సెంటిమెంట్ కోసం ఒక గుడి లేదబ్బా మాకు నాలుగు ఐదు ఏళ్ళ నుంచి ఒక గుడి కట్టియలేకపోయారు గవర్నమెంట్ మా గుళ్ళు గుళ్ళు కట్టిస్తామని మేము పైసలు కూడా తీసుకు ఆ ఊళ్ళో ఉన్న గుళ్ళు కట్టి మనం ప్రాజెక్ట్ డిపార్ట్ వరకు కూడా గుళ్ళు ఉన్నాయి ఆ గుళ్ళు కట్టి మన గుళ్ళు కట్టి మాకు ఆ గుళ్ళు లేవో ఒక దేవుని మొక్క అంటే లేదు మాకు ఏ మనసు అసలు మనసు అందరూ సంచరించే ఉంది ఎవరికి కూడా ఆత్మశాంతి లేదు మా ఊరు పడగొట్టుకున్నందుకైతే ఆ రోజు అనుకోరు కానీ అందరికి అన్యాయం అయింది కదా నా ఒక్కరి మాట కాదు ఊరు మాట అదే నువ్వు ఏడ తీసుకున్నా అదే ఉంటుంది మీ ఓటు ఎవరికి వేసే పరిస్థితులు ఉన్నాయి ఆయన వస్తే వద్దని మేము అంటలేము ఏసుడు ఏసుడి తర్వాత కానీ మాకు చేస్తా అన్న పనులు ఎందుకు చేయాలి ఒక మనిషికి రెండు గుంటలు మూడు గుంటలు భూమి ఇచ్చి మీ బల్రకు గొల్రకు ఆయన పశువులున్నళ్లకు ఇవాళ అందరికీ మేము సహకరిస్తాము అందరికీ ఇస్తామని చెప్పిండు మరి అది ఇయ్యకపాయా ఇది ఇవ్వకపాయా ఏది జీవనం పెడతాను జీవనపాధి ఇవ్వకపాయా మరి మేము మేము ఏం చేయాలి మేము ఎట్లా చేసుకొని బతుకుతాం మాయాసండి శాతగాన్ని పెద మనుషులు ఇలా కొడుకులు చెప్తే ఈయనకుంటారు ఒక్కొక్కలం పది ఇరవై ఎకరాలు ఊడ కొట్టుకొని ఎకరానికి పన్నెండు లక్షలన్నర పన్నెండు లక్షల రూపాయలు ఇస్తే మేము అవతలికి పోతే రెండు కోట్లు కోటిన్నర రూపాయలకి ఎకరం కొనుక్కుంటే ఒక్కొక్క పది ఎకరాలు ఉన్నకి నాలుగు ఎకరాలు వచ్చింది ఏం చేస్తాం ఏం బతుకు తెరుగు చేసిండు ఉండు రోళ్ళు చేయకపోయా గిరి లైట్లు చేయకపాయా ఆడ గుళ్ళు చేయకపాయే ఏం చేసిండు అయినా చేసి చేస్తామని ఇలా ఓటు రాగానే ఇవన్నీ ఇదే నా తరికాల పెద వెంకటరామరెడ్డి ఏం చేసిండు ముఖ్యమంత్రి ఏం చేసిండు కొందరు లీడర్లు తల్లి మమ్మల్ని అన్యాయం కూడా చేసిరు ఇంట్లో అన్యాయం చేసిండు మా ఊరు లీడర్లు కూడా కొందరు తిన్నరో తినలేదో అది భగవంతుని కేరక వాళ్ళ కేరక కానీ మమ్మల్ని అయితే నడమంత బతుకుల నాగం చేసిండు మేము ఇవాళ ఒక వాయి పుట్టువాడు పుట్టి ఏ కూలి పోదుమా ఓ పోదుమా ఎటు పోదుము మేము మాకు భూసాములను మొత్తం నాశనం చేసేరు మేము రుణంలో వాడద్దు అని మాట ఇచ్చినందుకు మాయాసండి ఇప్పుడు ఇప్పటిదాకా కృష్ణ చెప్పినట్టు వాళ్ళు మాట ఇచ్చారు కదా అని మాయాసండి పెద్ద మనుషులం కూడా కానీ మన పిల్లలు ఇచ్చారు మాట ఇచ్చిరు పోని ఇవి అన్నీ కలుపుతారట కదా ఇక వాళ్ళకి తెలిసిన కాడికి అంటారు కదా అని మేము సంతకాలు పెట్టినాము కానీ ఇంత పని చేస్తారు అనుకుంటే మేమందరం కలిసికట్టు ఉందము కలిసికట్టు లేకనే మమ్మల్ని అన్యాయం చేసారు అట్లా ఆ న్యాయం చేసిర్రు ఇప్పుడు మాకేమో ఇప్పుడు నువ్వు ఓటు వస్తా అంటే మేము మాట్లాడలేము ఏస్తానే కూడా చిన్న చూపు చూడకుండా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారికి ఏముందంటే గజల్ కాన్సెప్ట్ బాగా డెలప్ అయినట్టుంది ముంపు గ్రామాల్లో మాత్రం డెవలప్ అయ్యలేదు వీళ్ళ ఆత్మశోభ ఆయనకు తెలుసు ఏదైనా చేసి మమ్మల్ని అయితే మా న్యాయం చేయాలి రేవంత్ రెడ్డి గారికి మేము అయితే విన్నపిస్తున్నాము వాస్తవానికి మాకు న్యాయం చేయాలి ఈ పెండింగ్ వర్కులు చేసి ఆ టెంపుల్లో గింపుల కట్టేసి మాకు ఏమేమి పెండింగ్లు ఇది ఇస్తామని ఇచ్చిన హామీలు నెరవేర్చాలి మేము అయినా నష్టపోయినాము మా నష్టమీ మేము కూర్చుకోలేము మా మీరు పిల్ల పిల్ల తరానికి గడిచిపోయింది మేము మొత్తం చెదిరిపోయిన పక్షులు అయిపోయింది ఒక గోడ లెక్క జరిగిపోయిన అయిపోయింది మా మీద కోలుకోము కానీ మాకైతే న్యాయం చేయాలంటే కంపల్సరీ సీఎం గారు ఇప్పుడున్న సీఎం గారు మాకు న్యాయం చేయాలి గ్రామాల్లో నష్టపోయారు బాగా నష్టపోయారు ముంపులో మాత్రం కంపల్సరీ సీఎం మేము అయితే చేస్తున్నాం ఈ ఆగం చేసి మా బతుకు ఇప్పుడు రోడ్ మీద పాలు చేసి కూల్ నేను ఇప్పుడు శాతగా ముసలైన కూల్ చేయాలి ఎట్లా బతకాలి నేను నాకు పది ఎకరాలు ఉండే పది ఎకరాలు ఒక ఎకరం రెండు ఎకరాలు వచ్చింది కొంటే అది కూడా తాగా తినక ఆడబెట్టి పోతాను దూరం కొమరేలు కాడ కొన్నా నేను వీడికి వెళ్ళి ఓరా పిల్లలు పది బల్లరున్నాయి చూడుపడి సార్ ఇప్పుడు పది పదిహేను ఉన్నాయి కిరాయికి భూములు పట్టుకొని ఒక్కొక్కరు కవులు పట్టుకొని ఆ బల్లని చాదుకుంటున్నాం ఆ పాలు వెరగ మీద బతుకున్నాం నా అవస్థ నేను చెప్పుకుంటాను ఇసు ఆ అవస్థలు ఎన్నో లేవు అందరికీ అందరికీ ఉంటే ఉండాయా అది ఇదేనా మా పరిస్థితులు ఊరు వడగొట్టి మమ్మల్ని ఎంత గోసా పెడుతున్నాడు మా ఉవసరం ముట్టదా మా బాధలు ఎన్ని ఉన్నాయి మేము అర్థం చేసుకుంటారా ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ మాజీ ముఖ్యమంత్రి వాడు అట్లా చేసాడు ఈ మాజీ ముఖ్యమంత్రి పోయినందుకన్నా ఈ ఉన్న ముఖ్యమంత్రి అన్న మమ్మల్ని గడ్డకేస్తే ఆయనకు దండం పెట్టి మాకు తమ్ము ఆ బాధలన్నీ గ్రహించుకొని కొంతమందికి ఇల్లు ఇవ్వలేదు ప్యాకేజ్ ఇవ్వలేదు ఇంకా ఇంకొక మంది అక్కడ మలుగులే ఉన్నారు కొంతమంది చాలామంది ఉన్నారు అట్లా నేను నేను ఇది చేసిన అది చేసిన అంటాడు అంతేందుకు నాకే చెప్పిండు నాకు బిడ్డ ఉంది ఇద్దరు బిడ్డలే ఒక బిడ్డ హ్యాండికాప్డు నాతోటే ఉంటుందని చెప్పిన ఆయన ప్యాకేజ్ ఇస్తా అన్నాడు ఏమంటుంది నేను తిరిగిన సకలం సర్వం చేసినాం వాళ్ళకు బీఆర్ఎస్కు టీఆర్ఎస్కు ఫస్ట్ టీఆర్ఎస్ చేసినాం అయినా ఇంతవరకు ఏది లేదు ప్యాకేజ్ ప్యాకేజ్ లేదు ఏది లేదు అంటే ఏమి నా బిడ్డ ఒక్కతే కాదు చాలామంది ఊరు ఇంకా అంటే ఊర్లో సకలం చేయడం సర్వే చేసిండు ఏ ఊ ఏందనే ఏందనేది తెలుసు కదా సేమ్ గారు చేపించిండు కదా వాళ్ళు ఏ ఊ ఏందని తెలుసు కదా తెలిసిన తర్వాత కూడా ఎవడో చెప్పిందాన్ని పట్టుకొని వాళ్ళకు ప్యాకేజ్ చేయకుండా ఇల్లు వేయకుండా బీదలను నాశనం చేయడం ఈయనకి ఎంతవరకు సభ వెంకట్రామరెడ్డి ఇది చేసిండు కేసీఆర్ ఇస్తా అనేవి కూడా వెంకట్రామరెడ్డి ఇవ్వలే ఆయన ఇరవై లక్షలు ఇద్దామని ఆయనకున్నా కానీ ఈయన పన్నెండు లక్షలకు అనేది ఇది చేసిండు వెంకట్రామరాడు చాలా మోసం ఒక రెడ్డి అయి నేను రెడీనే నా పేరు కృష్ణారెడ్డి ఆయన రెడ్డి అయిండు కూడా మా రెడ్డిలకు చాలా మందికి పది ఎకరాల పైన ఉన్నది మాకు చాలామంది మేము ఎక్కువ ఉన్న వాళ్ళము నష్టపోయినాం ఏం లేని వాళ్ళు బాగుపడ్డరు మీద ఆడుతుండే ఇట్లా నన్ను పోతే గుర్తుపడతాడు ఏంలా గుర్తుపడి వెళ్ళిపోయే ముందు కూడా చెప్పినాం సార్ మీరు వెళ్ళిపోయేటట్టు ఇట్లా ఇంకొంతమంది రావాలి అని చెప్పి చేపరిచేలో వాటా అన్నాడు చేపరిచేరులో వాట లేదు మస్తు రానా రకాల చెప్పిరు మీకు ఇది ఇస్తాము అది ఇస్తాము నీకు ఎంతో రచయిత అయిపోగా చూపించారు మాకు